స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఈ నెల 26వ తేదీన 500 రోజులు పూర్తి చేసుకొనింది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. దీంట్లో భాగంగానే 26వ తేదీన మహా ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లను చేసింది. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్ తో భేటీని కూడా నాయకులు తిరస్కరించారు. ఈ మహా ప్రదర్శనను నిర్వాసితులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాలతో కలిసి నిర్వహిస్తామంటున్న ఉక్కు పోరాట కమిటీ నాయకుడు ఆదినారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దీక్షలు ఈ నెల 26వ తేదీతోటి 500 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఆ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నిర్ణయించారు. పోరాట కమిటీ చైర్మన్ పోరాట కమిటీ గుర్తింపు సంఘం నాయకులు ఆదినారాయణ గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ 500 రోజు ఉద్యమం ఎలా చేయబోతుంది? విశాఖ ఉక్కు కేంద్ర కేబినెట్ ప్రైవేట్ పరం చేయాలి, 100కి 100% అమ్మాలన్న ఆ రోజు నుంచి కూడా సుమారు 476 రోజులు కంప్లీట్ అవుతుంది. ఈ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. కానీ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు లాభాలు వచ్చేటువంటి కంపెనీని ఏ రకంగా లాభాలు రాకుండా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళ విశాఖ ఉక్కు కర్మాగారానికి బాయిలర్ కోల్ ఇవ్వకుండా పవర్ ప్లాంట్ నడవకుండా చేస్తుంది అన్నమాట. అలాగే ఇరునువారు ఎన్ఎండిసి నుంచి రాకుండా వాళ్ళకి డబ్బులు అప్పులు తీర్చమని చెప్పి డిక్టేట్ చేస్తుంది. అలాగే ఏదైతే ప్రధానమైనటువంటి ఆస్ట్రేలియా నుంచి రావాల్సిన కోల్, ఆ కోల్ని కూడా ఆర్డర్ చేసినవి కూడాను రాకుండా బ్యాంకులో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ విధించింది. దానివల్ల విశాఖ కర్మాగారం గత 3 సంవత్సరాల కాలంలోనే 6,000 కోట్ల రూపాయలు ఎక్స్పెన్షన్ కావాల్సిన నిధులు ఏవైతే లోన్లు తెచ్చారో తీర్చిందనమాట. కానీ ఇవాళ ప్లాంట్ లాభాలు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ కూడా పూర్తిగా రాకుండా కనీసం బ్యాంకుల్ని 500 కోట్ల రూపాయలు కూడా లోన్లు కూడా ఇవ్వకుండాను కేంద్ర ప్రభుత్వం విధించింది. ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోని కేంద్ర ప్రభుత్వం ఇవాళ విశాఖ కర్మాగారాన్ని ఏ రకంగా అయినా సరే కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఇవాళ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలోనే 100% ప్రొడక్షన్ తీస్తే తప్పకుండా రోజుకి 10 కోట్ల లాభాలు వచ్చేటువంటి సంస్థ అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ అఫీషియల్స్ కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ఇంత అన్యాయం జరుగుతుంది, 1987 నుంచి కూడా అన్ని అరిష్టాలను ఎదుర్కొని వడ్డీలు కట్టి అప్పులు తీర్చి ఇంత 8 మిలియన్ టన్ను స్టీల్ ప్లాంట్ని 22,000 ఎకరాలని ఏ రకంగా కొనాలని చెప్పేసి ఆ ప్రయత్నం అనేది. అందుకని మేము విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ఇవాళ విశాఖలో ఉన్నటువంటి కార్మికవర్గం, ఈ రాష్ట్రంలో ఉండే కార్మికవర్గం రేపు జూన్ 26వ తారీఖున పెద్ద కార్మిక ప్రదర్శన చేస్తున్నాం. దాని తర్వాత కూడా విశాఖ ఉక్కు కర్మాగారంలోని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, మేధావులు, జర్నలిస్టులతో కూడా పెద్ద సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యక్ష పోరికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాడతాం. విశాఖ ఉక్కు కర్మాగారం కరోనా టైంలో కానీ ఇవాళ గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మీరు ప్రొడక్షన్ తీయండి అని చెప్పారన్నమాట. కానీ ఇవాళ ప్రొడక్షన్ తీయడానికి కావాల్సినటువంటి వసతులన్నింటినీ కూడా వ్యతిరేకించి వాళ్ళు గవర్నమెంట్ ఆపుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడలేదు, మన స్థానిక పార్లమెంట్ మెంబర్స్ కూడా మాట్లాడకపోవడం అనేది విచారకరం. అందుకని వారందరూ కూడా కలవ చేసుకొని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ప్రైవేట్కి ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమానికి రేపు జూన్ 26వ తారీఖున ఆ రోజు నుంచి కూడా ప్రత్యక్ష పోరిక కూడా సిద్ధమవుతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. విజయవాడ మీటింగ్ సారాంశం ఏంటి, ఎందుకు పిలిచారు ఉక్కు సెక్రటరీ? గత విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బాబోగులు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎఫిషియన్సీగా నడపడానికి ఇవాళ మేనేజ్మెంట్ చేసే విధానాలు కానీ అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లతో కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా కేంద్రంలో ఉన్నటువంటి స్టీల్ మంత్రి గారు కానీ, స్టీల్ కార్యదర్శి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, ప్లాంట్ని నడపడానికి కృషి చేయకుండా ఇవాళ ఎక్కడో దగ్గర దీపం పేరు మీద దీపం సెక్రటరీలతో కలిసి చీఫ్ మినిస్టర్ని, వాళ్ళందరినీ కలిసి బలవంతాన్ని ఒప్పించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ మా పోరాటాన్ని అణగొట్టాలా, తిరుగుగమనం పట్టాలని చెప్పేసి ఇవాళ విజయవాడ రమ్మని చెప్పేసి నిన్న కబురు వచ్చింది. కానీ మేము తప్పకుండా వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రండి, లేదా మాకు పర్టికులర్గా ఏజెండా ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికా, లేకపోతే కార్మికుల వేతనాల కోసమా, లేకపోతే నిర్వాసులకు ఉపాధి కోసమా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోభివృద్ధికి అన్నప్పుడు మేము తప్పకుండా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం, లేదంటే మీరు ఢిల్లీ పిలిచినా సరే వస్తాం. కానీ ఇవాళ మధ్యలోనటువంటి అమరావతిలోని
35 సంవత్సరాల మధ్యలో ఎక్కడ ఇటువంటి సమావేశాలు పిలుపు రాలేదు ఈ ఉద్యమాన్ని అనగారని తెచ్చుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగానే పిలిచారని చెప్పేసి మేము అందరం తిరస్కరించాం వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యదర్శి వచ్చి స్థితిగతుల్ని అన్నిటిని కూడా పరిశీలించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుపుతామంటే మేము అందరం సహకరిస్తాం లేదా మేము ఢిల్లీలో అవసరమైతే మేమే వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి బొగ్గు కానీ ఇవాళ ఐరన్ ఓర్ సంబంధించి కానీ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడపడానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము పోరాట కమిటీ మొత్తం వెళ్ళి కూడా కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు కార్మికులు కానీ నిర్వాసితులు దీంట్లో ఎలా అయినా ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీలోనే ఉన్నటువంటి నిర్వాస సంఘాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఈ పోరాట కమిటీలోని చేర్చుకున్నాం. అలాగే యువ కార్మికుల దగ్గర నుంచి కూడాను మొత్తం 20 మంది యూనియన్లని 20 యూనియన్ల నుంచి 20 మంది లీడర్స్ని కూడాను దీంట్లోనే యాడ్ చేసుకొని భవిష్యత్తులో ఉద్యమం అనేది పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రదర్శనలు కానీ అలాగే కాలనీస్లోని అన్నింటిలోని పెద్ద ఎత్తున ప్రచారం చేసి క్షేత్రస్థాయికి పోరాటాన్ని తీసుకెళ్లి ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగంలో ఉండడానికి ఎదుర్కొంటామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని సవాలుగా ఈ పోరాటం ముందుకు జరుగుతుంది. ఇది ఉక్కు దీక్షలు 500 రోజులు గడుస్తున్నప్పుడు కూడా 500 రోజులు కావస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు నిర్వాసితులు స్థానికులు అందరిని మేధావులందరితో కలుపుకుని ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. కెమెరా పర్సన్ బాలుతో చిట్టుబాబు ఎస్టీవీ ఉక్కు నగరం నుంచి.